దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో లక్కిడి కప్పుల్లో ఉన్నాము. ఈరోజు నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు గారిని కలవబోతున్నాము. హైదరాబాద్ మహానగరంలో ఛాయ్ అంటే నీలోఫర్ ఛాయ్. దాదాపు 50,000 మంది నిత్యం ఈ ఛాయ్ని తాగుతూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. తెలుగు జర్నలిజం చరిత్రలో సరికొత్తగా విజన్ మీడియా న్యూస్ మాసపత్రికను ఆవిష్కరించడం జరిగింది. సంచికను మన బాబురావు గారు ఆవిష్కరించారు. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి మారుమూల గ్రామంలో పుట్టి హైదరాబాద్కి వచ్చి నీలోఫర్లా వర్కర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఓనరై ఉపాధి ఇస్తూ వందలాది మందికి సాయం చేస్తూ ప్రతిరోజు చాలా మందికి భోజన సౌకర్యం టిఫిన్లు అందజేస్తున్నారు. నిజంగా ఈ విజన్ మీడియా న్యూస్ విజయగాథలను ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది, సంచికను ఆవిష్కరించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది నీలోఫర్ కే బాబురావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పత్రికల గొప్పతనం ఏమున్నది? బయట ఏమైనా గరీబులకు ఏమైనా సాయం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం సాయం చేస్తున్నాడు, బీదవాళ్ళకు ఏ పేపర్ ద్వారా ఏర్పడవుతుంది? పేపర్ ఏమున్నదంటే ఏమన్నా లంచం ఉండదు, ఏముండదు, దాని ద్వారా ఏర్పాటైతే నివాదిగా ఉంటుందని తెలంగాణ పత్రిక ఆవిష్కరణ చాలా మంచిగా అని ఇది విజన్ మీడియా ఉన్నది న్యూస్, దీని ద్వారా ఇట్లా ఏర్పాటైతున్నది, గౌరవలకు ఏం సాయం చేస్తుంది, ఇది వీళ్ళు చెప్తున్న వీళ్ళు చూస్తున్న వీళ్ళ ద్వారా ఇంకొక పత్రిక వెళ్ళి ఒక మార్గం దొరుకుతుంది, మేమేం చేయాలా. ఈ పత్రిక ద్వారా 10,000 రూపాయలు గరీబులకు ఇక్కడ చదువు కోసం కానీ దేనికోసం కానీ సాయం చేస్తున్నాడు వీళ్ళు. ఇప్పుడు నా స్టోరీ నీలోఫరు 47 ఇయర్ నుంచి ఛాయ్ అమ్ముతున్నా. నేను ఒక చిన్న కుటుంబాల నుంచి హైదరాబాద్ వచ్చిన, నా ద్వారా పిల్లలు చదువుకొని నేనైనా కష్టపడతా, మా జీతగాలని చూస్తున్నాను, మేమైనా కష్టపడి ఇట్లా బాబులా సెట్ తీరం కావాలని కోరుకుంటున్నాను. అది మంచిదే కదా, ఒక చిన్న ఛాయ్ అమ్ముట్లలో ఇంత పెద్దది, మా బిజినెస్ అయితే ఇంకా పెద్దగా ఉండాలి, మేమైనా ఎక్కువ చేయొచ్చని కోరిక. ఇది గౌరవం అంటే కస్టమర్ ఇస్ ద దేవుడు అనుకోవాలి. దేవునికి ప్రసాదం ఇస్తాం, మంచిగా ఉంటే ఇస్తాం, లేకుంటే ఇయ్యము. కస్టమర్ ఇస్ ద గాడ్ అన్నాక, కస్టమర్ దేవుడు అన్నాక దానికి పాటించుకోవాలి. పాటిస్తే దేవుడే మనకు సంతం ఇస్తాడు. ఇక్కడ ఛాయ్ తాగిన వచ్చిన వాళ్ళు 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ల దూరం నుంచి ఒక చిన్న హోటల్ 20 రూపాయల ఛాయ్ ఉన్నది. ఎవరి దగ్గర పైసలు ఎంత ఉన్నా ఆ పొజిషన్లో నేను హోటల్ పెట్టిన, 20 రూపాయల ఛాయ్ ఉన్నది, 40 ఉన్నది, 60 ఉన్నది, 120 ఉన్నది, 1,000 రూపాయల ఛాయ్ ఉన్నది. ఏ స్టేజ్లో అయినా గరీబోడు ఉన్నా కానీ 20 రూపాయల ఛాయ్ తాగచ్చు. ఎవరు పైసలు ఎంత అంత స్థాయికి ఉన్నది. 1,000 రూపాయల ఛాయ్ అంటే మైజాన్ గోల్డెన్ టీ అని మొదలు 75,000 రూపాయలు కిలో కొన్నా, అది 1,000 రూపాయల ఛాయ్ అన్నా. ఇప్పుడు మనోహరి గోల్డెన్ టీ 1,15,000 రూపాయలు కిలో కొన్నా. దానిలో ఏముంటుందంటే పొద్దుగాల మార్నింగ్ టైంలో 4 o'clock నుంచి 6 గంటల దాకా మన పువ్వు ఉంటుంది కదా, అది ఒక్కొక్క పువ్వు తెంపాలి. ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది, కొలెస్ట్రాల్ కానీ దేనికని కానీ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. కానీ ఒక్క ఛాయ్ తాగితే కాదు, ఎప్పటికీ తాగాలి. తాగితే మన ఆరోగ్యం, ఎందుకంటే మనకు జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్తో కాదు 7 రోజులు తాగాలి కదా. అట్లనే ఇదైనా ఒక నెల తాగితే దానికి ఎఫెక్ట్ అవుతుంది. 1,000 రూపాయల ఛాయ్ అని లేదు, దానిలో కూడా అంతా ఆరోగ్యానికైనా మంచిగా ఉంటుంది.